పేదవాడికి అండ వైఎస్ఆర్సిపి జెండా అనే నినాదంతో పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల జీవితాలలో సంతోషాలు పూజించడం కోసం ప్రజా సంక్షేమం కోసం పోరాటాలతో ఊపిరి పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయాణం ఈరోజు మత సామరస్యానికి ప్రతీకమైనటువంటి ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుండి తన ప్రయాణాన్ని గల్లీ నుండి ఢిల్లీకు సాగుతోంది ఎందుకంటే రాబోయే పదిహేడవ తేదీ జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో ఒక యోధుడిని ఒక సౌమ్యని స్వతహాగా డాక్టర్ అయినటువంటి గురుమూర్తి గారిని ఎంపీ స్థానంలో నిలబెట్టి ఇటు దేశ రక్షణ కోసం ప్రజా సంక్షేమం కోసం తెలుగువారి గొంతుకను వినిపించడం కోసం ఇటు గల్లీ నుండి ఢిల్లీకి పంపిస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే కనీ విని ఎరగని రీతిలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీయడమే కాకుండా అటు దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతున్నారు అందులో భాగంగా వచ్చినటువంటి ఇక కాలక్రమేణా దురదృష్టవశాత్తు ఇక్కడ ఎంపీ గారు స్వర్గస్థులైనందువల్ల ఇక్కడ తిరుపతిలో జరిగే ఈ యొక్క పార్లమెంటు ఉప ఎన్నికలు ఇటు దేశంలో ఒక మార్పుకు ఖచ్చితంగా నాందిగా మారబోతోంది ఎందుకంటే ఈరోజు దేశం ప్రమాదపు అంచుల్లో ఉంది ఏ విధంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం అదే కాకుండా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇటు నిరుద్యో నిరుద్యోగ శాతాన్ని పెంచడం ఇటు స్త్రీ సాధికారి సంపాదించడంలో విఫలమవ్వడం అదేవిధంగా మా భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం అదేవిధంగా సగటు భారతీయు నడ్డీని విరిచే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో దానిని ప్రశ్నించడం కోసం తెలుగువారి గొంతుకను వినిపించడం కోసం తెలుగువారి హక్కులను అడగడం కోసం ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముక్కలు చేసి అనాథగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను విస్మరించినటువంటి కేంద్ర ప్రభుత్వం మాకు చెందాల్సినటువంటి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా విభజన హామీలను నెరవేర్చకుండా ఇటు నిర్లక్ష్య ధోరణిని వ్యవహరించడం నిజంగా అత్యంత దారుణం ఇది హేయమైన చర్యగా అభినందిస్తూ మేము ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పిలుపు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజా సంక్య సంకల్పయాత్రలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు నేను విన్నాను నేను ఉన్నాను అనే రీతిలో సాగినటువంటి ప్రయాణం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువారి జీవితాలలో సంతోషాలను విలిసింది అదేవిధంగా ఈరోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఒకే హామీ ఇస్తోంది మేము విన్నాము మేము ఉన్నాము అనే రీతిలో ఖచ్చితంగా ఒక ఆత్మీయ భరోసాను ఇస్తూ పదిహేడవ తేదీ జరగబోయే ఉప ఎన్నికల్లో మీ పవిత్రమైనటువంటి హృదయాలతో మమత నిండిన మంచి హృదయాలతో మీ యొక్క ఓటును పవిత్రమైనటువంటి ఫ్యాను గుర్తుపై ముద్రించి మన అందరి అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి డాక్టర్ గురుమూర్తి గారిని అఖండ మెజారిటీతో సుమారు నాలుగు లక్షలపై మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేము ఆత్మీయంగా ఆహ్వానిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణి నశించాలి వారు చెప్పేది ఒకటి పరిపాలన సాగించే ధోరణి ఒకటి ఒకటే చెప్పుకుంటాం కులాల కుంపట్లతో మతాల మంటల్లో చలి కాల్చుకునే వ్యవస్థ మారాలంటే మార్పు రావాలి దానికి నాంది తిరుపతి ఎన్నికలు కావాలని నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా మీ యొక్క పవిత్రమైనటువంటి ఓట్లను ఫ్యాను గుర్తుపై ముద్రించి మన అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి